హీర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ విరాట పర్వం తెలుగు మూవీ నైన్టీన్ నైన్టీస్లో తెలంగాణ రీజియన్లో జరిగిన కొన్ని ట్రూ ఈవెంట్స్ నుంచి బేస్ చేసుకొని ఈ మూవీ తీశారు త్రీ ఇయర్స్ ముందే షూటింగ్ స్టార్ట్ అయినా కానీ మధ్యలో కోవిడ్ వల్ల డిలే అవుతూ వచ్చి మొత్తానికి ఎలా ఈ రోజు రిలీజ్ అయింది ప్రీవియస్గా తెలుగులో కొన్ని మూవీస్ నక్సలిజం బ్యాక్డ్రాప్లో వచ్చుని ఉన్నాయి కానీ ఈ మూవీ మాత్రం వాటన్నిటికీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ట్రైలర్లో చూపించినట్టే చాలా వరకు లవ్ యాంగిల్తోనే సినిమా రన్ అవుతూ వెళ్తుంది ఇక మూవీ చూశాక నాకైతే ఏ డీసెంట్ వాచ్ అనిపించింది సరే డీటెయిల్స్లోకి వెళ్తే ముందుగా ప్లాట్ ఏంటంటే వెన్నెల అనే సాధారణ అమ్మాయి రవన్న అనే నక్సలేట్ రాసిన బుక్స్ చదివి తన ప్రేమలో పడి అతన్ని వెతుక్కుంటూ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత అతన్ని కలిసిందా ఇంకా తాను అనుకున్నది అయ్యిందా లేదా అనేది మూవీలో చూసేయండి ఫుల్ లెంత్ కమర్షియల్ సినిమాలు చాలా ఎక్కువగా వస్తున్న ఈ టైంలో ఇలాంటి ఒక సినిమా రావటం నిజంగా ఒక ఫ్రెష్ ఎయిర్ లాంటిదే స్టార్టింగ్లోనే మూవీ ఎలా ఉండబోతుందో అండ్ కాన్ఫ్లిక్ట్ని కూడా ఎర్లీగానే ప్రజెంట్ చేశారు ఇక తర్వాత అంతా ప్రిడిక్టిబుల్ అయిపోయినప్పటికీ చాలా వరకు ఫ్లోలోనే వెళ్తుంది ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక సర్చ్ ఆపరేషన్లా ఉంటుంది ఇక్కడే స్లో అనే ఫీలింగ్ కలిగిస్తుంది కానీ సెకండ్ హాఫ్లో పేజ్ అందుకొని మెయిన్ పాయింట్ని డీల్ చేశారు క్లైమాక్స్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేయటం బాగుంది అండ్ హైలైట్ హైలైట్గా నిలిచింది ఇక స్టార్టింగ్ నుంచి ఎండు వరకు వచ్చే డైలాగ్స్ అయితే ఒక రేంజ్లో ఉంటాయి సరిగ్గా వినాలే కానీ డేపర్ మీనింగ్ ఉంటుంది సినిమా పర్స్పెక్టివ్ మొత్తం సాయి పల్లవి రోల్ నుంచే ఉంటుంది అండ్ రానా రోల్ ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ వచ్చినా కానీ సెకండ్ హాఫ్లోనే ఫుల్ లెంత్ అవుతుంది మూవీ చూశాక ఆ రవన్న గురించి ఇంకా తెలుసుకోవాలి అనిపిస్తుంది అతని బ్యాక్ స్టోరీ ఏంటి అండ్ ఆ నక్సలైట్ రూట్ ఎందుకు చూస్ చేసుకున్నాడు సిచ్యువేషన్స్ ఏంటి అనేవి కూడా కొంత కవర్ చేసి ఉంటే సాటిస్ఫాక్షన్గా ఉండేది అలాగే స్ట్రాంగ్గా ఆ లో జరిగిన ఈవెంట్స్ ఏంటి అనేది చూపించకపోవటం వల్ల ఇంపాక్ట్ లేదు అండ్ ముందుగా చెప్పినట్టుగా మూవీ గా ఉంటుంది ఎక్సెప్ట్ ది క్లైమాక్స్ ఇంకా స్టోరీ బానే ఉన్నా కానీ షార్ట్ అనే ఫీలింగ్ కలుగుతుంది సస్పెన్స్ అండ్ ట్విస్ట్ లాంటి ఎలిమెంట్స్ పెట్టే ఛాన్స్ ఉన్నా కానీ అలా లీనియర్గా తీసుకుంటూ వెళ్ళారు కమింగ్ టు పర్ఫార్మెన్సెస్ సాయి పల్లవి అయితే ఈ ఫీమేల్ సెంట్రిక్ మూవీలో దాదాపు ప్రతి సీన్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు అండ్ ప్రతి ఎపిసోడ్లోనూ తన యాక్టింగ్ అండ్ తో ఆ రోల్కి పూర్తి న్యాయం చేశారు రానా దగ్గుపాటి యాజ్ రానాగా స్క్రీన్ మీద ఉన్నంతసేపు డామినేటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అసలు రానా వాయిసే ఈ మూవీకి ఎడిషనల్ అడ్వాంటేజ్ అని చెప్పచ్చు ఇంకా మిగిలిన సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ప్రీవియస్గా నీది నాది ఒకే కథ ద్వారా డెబ్యూ ఇచ్చిన వేణు ఒడుగుల ఈసారి కూడా అన్కన్వెన్షనల్ టాపిక్ని సెలెక్ట్ చేసుకొని విరాట పర్వంతో వచ్చారు మెయిన్ స్టోరీ అండ్ డైలాగ్స్తో తన సత్తా ఏంటో చూపించారు బట్ స్క్రీన్ ప్లే దగ్గర అయితే డ్రాగ్ చేసినట్టు అనిపించింది ఇంకా సినిమాటోగ్రఫీ అయితే రియలిస్టిక్గా ఉంది అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అంత మెమరబుల్గా లేనప్పటికీ బీజీఎం అయితే చాలా బాగుంది సో గా మూవీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే చూసేయచ్చు మూవీ చూశాక మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ వేసుకోండి అలాగే మన ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి విల్ మేట్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ హింద్